హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వైజాగ్లోని శివాజీ పార్క్ అయితే వచ్చేసాము ఇది దీని ఎంట్రన్స్ టికెట్ అయితే టెన్ రూపీస్ లోపలికి వచ్చేసాము లోపలికి రాగానే మనకి పార్క్ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది ఎక్కువ వాకర్స్ వాకర్స్ వస్తుంటారు ఈవినింగ్ టైం ఈవినింగ్ మార్నింగ్ టైం కంపల్సరీగా మీకు ఎక్కువ వాకింగ్ చేసిన వాళ్ళు కనిపిస్తారు పెద్దలు పిల్లలు అందరూ కలిపి ప్లే ఏరియా ఉంటుంది వాకింగ్ ఏరియా సిట్టింగ్ ఏరియా చక్కగా కూర్చొని ఈవినింగ్ టైం మాట్లాడుకోవడానికి ప్లెజెంట్గా ఉంటుంది అంతా బాగుంటుంది గ్రీనరీ కాస్త నడిచే ఒప్పుకుంటే మొత్తం నడిచే నడిచేవచ్చు చూడండి ఈ సరౌండింగ్స్ అంతా వాకింగ్ చేసుకోవడానికి అంతా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది కదా పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా అనేది మళ్ళీ సపరేట్గా ఉంది పెద్దలు కూర్చోడానికి కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి వాకింగ్ ఏరి ఇక్కడ ట్రీస్ కూడాను దానికి నేమ్స్ ఇక్కడ చాలా ఫోటోషూట్స్ అవుతున్నాయండి ఈ మధ్యన ప్రతి పార్క్లోని ఎక్కువ ఫోటోషూట్స్ అవుతున్నాయి అక్కడ చూడండి బేబీ ఫోటోషూట్ అవుతుంది ఈ మే మెల్లినరోజు అయితే ఎక్కువ బేబీ ఫెడ్ ఫోటోషూట్స్ అవుతున్నాయి ఒక సెవెన్ మెంబర్స్ అలా బేబీస్ ఉన్నారు వాళ్ళకి ఫోటోషూట్స్ అవుతున్నాయి చూడండి ట్రీ అక్కడ యోగా చేస్తున్నారు కొంతమంది ఇది మినీ వాటర్ఫాల్ టైప్ చాలా బాగున్నాయండి సో ఇవి కూడా బాగున్నాయి చూడండి ఇవన్నీ ఫాల్సే చిన్న చిన్నగా ఫౌంటైన్స్ లైట్స్ పెట్టిన తర్వాత అయితే ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఫోటోషూట్స్కి చాలామంది ఇక్కడికి వచ్చి రీల్స్ చేస్తున్నారు మేము కొన్ని చూసాం కదా అక్కడే డ్యాన్సెస్ అవి వేస్తున్నారు బాగుంది బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి లైట్స్ పెట్టిన తర్వాత అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి సో చూడండి ఎంత గ్రీనరీ ఇవే ప్లజెంట్గా ఉంటుంది ఈ ఇటువైపు కొంచెం ముందుకు వస్తే ఆ ఫౌంటెన్స్ అయితే ఇదంతా పిల్లల ప్లే గ్రౌండ్ అనమాట అంటే వాళ్ళ సెక్షనే అనుకోవాలి ఇక్కడ స్కేటింగ్ చిన్న చిన్న పిల్లలు భలే ఆడుతున్నారు స్కేటింగ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫౌంటైన్ దగ్గరికి వద్దామని చెప్పి వచ్చాను వాటర్ దగ్గరికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇది బాయ్ చెప్తున్నాను అత్తలు